ట్విట్టర్ లో గవర్నర్ తమిళిసైకి మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు మెడికల్ కాలేజీల కేటాయింపులపైన గతంలో ఈటల కేంద్రాన్ని కోరిన విషయాన్ని ట్విట్టర్ లో హరీష్ రావు పేర్కొన్నారు సో హరీష్ రావు ట్వీట్ చేసిన సమాచారం మనం చూస్తున్నాము గవర్నర్ తమిళిసైకి మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు తెలంగాణ పైన కేంద్రం వివక్ష చూపుతోందని ప్రస్తావించారు మెడికల్ కాలేజీల కేటాయింపులపైన గతంలో ఈటల కేంద్రాన్ని కోరిన విషయాన్ని ట్విట్టర్లో హరీష్ రావు పేర్కొన్నారు మరింత సమాచారం తెలంగాణ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ తిరుపచారి మనకు అందిస్తారు చారి సంధ్య ఒకవైపు గవర్నర్ ట్వీట్లకు ఇక రియాక్షన్స్ మొదలయ్యాయి తెలంగాణ మంత్రి హరీష్ రావు తాజాగా ట్వీట్లో గవర్నర్ ను ప్రస్తావించకుండానే ఆమె ట్వీట్స్ పైన వివరణించారు మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది నిజం కాదా అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని పలుమార్లు అడిగినప్పటికీ కూడా కేంద్రం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయలేదంటూ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు మొత్తం కేంద్రాన్ని కోరితే 157 మెడికల్ కాలేజీల్లో ఒకటి కూడా చేయకపోవడం దారుణం కాదా అంటూ కూడా ప్రశ్నించారు ఒకటో ఫేజ్ రెండో ఫేజ్ లో కూడా మెడికల్ కాలేజీల ఊసే తెలంగాణ విషయంలో తీయలేదు అనేది స్పష్టం అంటూ కూడా ఇటు మంత్రి మంత్రి హరీష్ రావు ప్రస్తావించారు పైగా ఒక్కొక్కరు కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడడం బాధాకరం అంటూ కూడా ఆయన ఈ ట్వీట్ ద్వారా వెల్లడించారు గతంలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మాజీ మంత్రి ఈటల రాజేంద్ర ఉన్నప్పుడే కేంద్రాన్ని కోరిన మాట వాస్తవం కాదంటూ కూడా ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ట్వీట్ లో పేర్కొన్నాడు మొత్తానికి బీబీ నగర్ ఎయిమ్స్ కు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదు అని ఓ కేంద్ర మంత్రి నాలుక కచ్చుకున్న విషయాలను కూడా ప్రస్తావిస్తూ ఇక వాళ్ళు ఒక్క నోట కూడా మాట రావట్లేదంటూ అవన్నీ అబద్ధాలు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు ఢిల్లీలో ఎయిమ్స్ స్థాయిలో ఉండాల్సిన బీబీ నగర్ ఎయిమ్స్ కు ఎందుకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా ప్రశ్నించారు అధ్వానంగా ఉంది 1365 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా ఎందుకు నిధులు మంజూరు చేయట్లేదని ప్రశ్నించారు సంధ్య ఓకే రైట్ చారీ